మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో 7వ రోజు విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, ఫైళ్ల దగ్ధం కేసు విచారణలో పురోగతి ఏంటి? రాణి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఫైళ్ల దహనానికి సంబంధించిన కేసు విచారణ కొనసాగుతోంది. 7వ రోజు పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. నిన్న శనివారం రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటాచలపతిని అదుపులోకి తీసుకుని, అదే విధంగా మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు అక్కులప్పను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేసిన పోలీసులు ఈ రోజు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి వద్దకు వెళ్లారు. రాత్రి నుంచి నవాజ్ బాషా ఇంటి దగ్గర ఉండి పోలీసులు నవాజ్ బాషాను విచారించేందుకు కేసును తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో నవాజ్ బాషా ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నవాజ్ బాషా ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఉంచి ఆయన వచ్చిన తర్వాత వెంటనే డిఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నవాజ్ బాషా ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయన బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులుగా భావిస్తున్న అందరిపై నిఘా వేసిన పోలీసులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనానికి సంబంధించిన కేసుపై పురోగతి సాధించడానికి తమ విచారణను విస్తృతం చేశారు. 7 రోజులుగా విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అలియాస్ రైస్ మిల్ మాధవరెడ్డి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మాధవరెడ్డి ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పలువురు వైకాపా నాయకులను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే మదనపల్లి పట్టణానికి సంబంధించిన మిథున్ రెడ్డి రాజంపేట మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు అంకురుడు కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. రాణి, ధన్యవాదాలు. నారాయణప్ప.